ఇంటాల్కు మర్చిపోవద్దు తమ్ముళ్ళు, 500 బోనస్ ఇచ్చి తీరాలి. ఇయ్యకపోతే వాళ్ళ తరఫున మనమే గర్జించాలి, మనమే యాద్ చేయాలి. నేను ఒకటే మాట మీ అందరికి విజ్ఞప్తి చేసేది, ఇట్లా ఒకసారి కాదు, మీరు సోషల్ మీడియాలో మీరు గట్టిగుంటే రోజుకు 10 సార్లు దొరుకుతారు వాళ్ళు, రోజుకు 10 సార్లు దొరుకుతారు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడింది, మీరు చూసే ఉంటారు, రైతు బంధు పడలేదు అని ఎవడన్నా అంటే చెప్పు తీసి కొడతా అంటుండు. రైతు బంధు పడలేదు అని ఎవరన్నా అంటే చెప్పు తీసి కొడతా. ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాట. సరే అన్నవారు నువ్వు చెప్పుకొని ఉండండి. ఇవాళ రైతు బంధు ఎత్తరాడు రేవంత్ రెడ్డి, ఇవాళ రైతు బంధు ఎత్తరాడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, చెప్పు తీసుకొని కొడతా ఇంకెవరన్నా మళ్ళా మాట అంటే. ఆయననేమో కాంగ్రెస్ మంత్రి, ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న, ఇద్దరు కూడా ఏమంటారు, చెప్పు తీసి కొడతాము, చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా, వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి రైతు బంధు ఏ నోళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా ఓటుతోని కొడతారా మీ ఇష్టం, చెప్పుతోని కొడతారా ఓటుతోని కొడతారా ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండెట్లా, వీళ్ళకు 2-3 నెలలైనా ఎందుకు వేయలేదు, ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు, కింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిండా, రేపు ఇస్తాడా ఏప్రిల్లో, ఇయ్యకపోతే రైతులు ఊకుంటారా, సీరిసింత గట్టరు. 500 బోనస్ కింటాల్కు మర్చిపోవద్దు తమ్ముళ్ళు, 500 బోనస్ ఇచ్చి తీరాలి. ఇయ్యకపోతే వాళ్ళ తరఫున మనమే గర్జించాలి, మనమే యాద్ చేయాలి. ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్ లో అంటే, గత 10 ఏళ్లలో లోక్సభలో మనం ఎన్ని ప్రశ్నలు అడిగినాం, బీజేపీ వాళ్ళు ఎన్ని అడిగినారు, కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అడిగినారు, ఒక్కసారి చూడండి. ఇది వినోద్ గారు బండి సంజయ్ గారి మధ్యన తేడా. వినోద్ గారు 5 ఏళ్లలో 106 చర్చలలో పాల్గొన్నాడు, 553 ప్రశ్నలు అడిగిండు తెలంగాణ తరఫున. మీరెందుకు మాకు రావాల్సిన ఇయ్యరు అని నిలదీసిండు, మాకు రావాల్సిన ఇయ్యండి చట్టపరంగా అని అడిగిండు, 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టిండు. చదువుకున్న వాడైతేనే పెట్టగలుగుతాడు, ఇంకోటి ఇంకోటి పెట్టలేడు. ఇక ఇక్కడ దిక్కు చూడండి, 6 చర్చలు లేని కేసీఆర్ ఎన్ని రకాలుగా ఎన్ని కొత్త కొత్త మాటలు తిట్టాలి, కాసిం చంద్రశేఖర్ రజ్వీ అనాలి, ఇంకో బూత్ మాట తిట్టాలి, అదొకటి. క్వశ్చన్లు 57, ఆ 57 క్వశ్చన్లు కూడా ఏమడుగుతాడు, కరీంనగర్కు 777 ఎందుకు రాలే అని అడగడు, కరీంనగర్ రైలు సిద్దిపేట కాడన ఎందుకు ఆగిపోయిందని అడగడు, కరీంనగర్లో ఎందుకు ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలేని అడగడు, కరీంనగర్లో గుడులు లేవా, ఇక్కడ రాజన్న దేవుడు లేడా, రాములవారు లేడా, వాళ్ళకి ఎందుకు పైసలు ఇయ్యరు, వాళ్ళని ఎందుకు ప్రసాద్ స్కీమ్లో పెట్టరు అని అడగడు. ఏమడుగుతాడు, ఏమన్నా దబ్బన కేసీఆర్ గారు ఏమన్నా ఇక్కడ నిధులు, కేంద్ర నిధులు ఏమన్నా మళ్ళిచ్చిండా, కేంద్ర నిధులు ఏమైనా వేరే దానికి మలుపుకపోయిందా, స్మార్ట్ సిటీకి రాష్ట్రం తన వాటా ఇస్తుందా లేదా, వినోద్ గారు తెచ్చిన స్మార్ట్ సిటీని ఎట్లా బదనాం చేయాలి, తొండి ప్రశ్నలు తప్ప పనికొచ్చే ఒక్క ప్రశ్న 50 ప్రశ్నలలో బండి సంజయ్ గారు అడగలేదు. ఎందుకుండాలే గులాబీ జెండా, ఎందుకుండాలి కేసీఆర్ దళం పార్లమెంట్లో అంటే, గత 10 ఏళ్లలో మన పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు పార్లమెంట్లో తెలంగాణ ప్రజల తరఫున 4754. అదే కాంగ్రెస్ వాళ్ళు 1271, బీజేపీ వాళ్ళు 190 ప్రశ్నలు. ఎందుకుండాలంటే రేపు తెలంగాణ గళం వినిపించాలంటే, తెలంగాణ దళం తన పని చేయాలంటే, తెలంగాణ బలం ఉండాలంటే తప్పకుండా అక్కడ గులాబీ జెండా ఎగరాలి. కరీంనగర్లో కూడా ఖచ్చితంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు గెలిచి తీరితేనే మన లోక్సభ కూడా మన పార్లమెంట్ కూడా లాభం జరుగుతుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒకటే మాట మీ అందరికి విజ్ఞప్తి చేసేది, ఇట్లా ఒకసారి కాదు, మీరు సోషల్ మీడియాలో మీరు గట్టిగుంటే రోజుకు 10 సార్లు దొరుకుతారు వాళ్ళు, రోజుకు 10 సార్లు దొరుకుతారు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడింది, మీరు చూసే ఉంటారు, రైతు బంధు పడలేదు అని ఎవడన్నా అంటే చెప్పు తీసి కొడతా అంటుండు. రైతు బంధు పడలేదు అని ఎవరన్నా అంటే చెప్పు తీసి కొడతా. ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాట. సరే పెట్టవా, అన్నవారు నువ్వు చెప్పుకొని ఉండండి. ఇవాళ రైతు బంధు ఎత్తరాడు రేవంత్ రెడ్డి, ఇవాళ రైతు బంధు ఎత్తరాడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, చెప్పు తీసుకొని కొడతా ఇంకెవరన్నా మళ్ళా మాట అంటే. ఆయననేమో కాంగ్రెస్ మంత్రి, ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు.